త్వరలో టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైంది తెలంగాణ సర్కార్. పాత పద్ధతి డిఎస్సీ ద్వారానే త్వరలో టీచర్ పోస్టుల భర్తీ చేయబోతున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. డిఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పిందని అనుకోవాలి. ఉమ్మడి జిల్లాలో సీనియార్టీ ప్రాతిపదికన యాజమాన్యాల వారిగా అర్హులైన ఉపాధ్యాయులందరికీ పదోన్నతులు ప్రక్రియ నిర్వహించాలని, ప్రాథమిక పాఠశాల పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులతో పాటు ఆ సంఖ్యను 10,000కు చేరే విధంగా అదనపు ప్రధాన ఉపాధ్యాయులను మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్న అధ్యక్ష, ఎప్పటి నుండో చూస్తున్న స్పౌజ్ కేసులను అంతర్ జిల్లా బదిలీలను కూడా అనుమతులు మంజూరు చేయడంతో పాటు కేజీపీలో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి 180 రోజులు సెలవు సౌకర్యం కల్పించిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. గత సంవత్సరం పాఠశాల విద్యాశాఖకు 10,405 కోట్ల. త్వరలో ఉమ్మడి జిల్లాలో సీనియార్టీ ప్రాతిపదికన యాజమాన్యాల వారిగా అర్హులైన ఉపాధ్యాయులందరికీ పదోన్నతులు ప్రక్రియ నిర్వహించాలని, ప్రాథమిక పాఠశాల పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులతో పాటు ఆ సంఖ్యను 10,000కు చేరే విధంగా అదనపు ప్రధాన ఉపాధ్యాయులను మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్న అధ్యక్ష, ఎప్పటి నుండో చూస్తున్న స్పౌజ్ కేసులను అంతర్ జిల్లా బదిలీలను కూడా అనుమతులు మంజూరు చేయడంతో పాటు కేజీపీలో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి 180 రోజులు సెలవు సౌకర్యం కల్పించిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. గత సంవత్సరం పాఠశాల విద్యాశాఖకు 10,004